దాదాపుగా గత 15 రోజుల నుండి మన మహబూబాబాద్ డివిజన్లో ఉన్నటువంటి మన మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీ 4 మండలాలను తిరగడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ నుండి కూడూరు మండలంలో 8 విలేజ్లు కూడా తిరగడం జరిగింది. అక్కడ యూత్ ప్రెసిడెంట్ కోడి రవి గారి ఆధ్వర్యంలో 8 విలేజ్ల సర్పంచ్లను, ఎంపీటీసీలను, గ్రామ అధ్యక్షులందరినీ కలిసి ఎన్రోల్మెంట్ విషయాన్ని తెలుసుకుంటూ ఇంకా మిగిలి ఉన్నటువంటి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్మెంట్ చేసుకోలేదో వాళ్ళందరినీ తప్పకుండా ఎన్రోల్మెంట్ చేయించాలని, అవసరమైతే రేపు ఒక్కరోజే చివరి తేదీ ఉంది కాబట్టి ఈరోజు సర్పంచులు గారు అందరూ కూడా టమకా వేయించేసి గ్రాడ్యుయేట్స్ అందరూ ఇదివరకు మేము అప్లై చేసుకున్నామని చెప్పేసి నెగ్లెన్సీతోటి ఉండకుండా ఇదివరకు పాతగా చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, మరి ఇక్కడ మన వావిలాల గ్రామంలో కూడా సర్పంచ్ గారు చెప్పడం జరిగింది, ఇక్కడ కూడా యువకులు చాలామంది ఉన్నారు గ్రాడ్యుయేట్స్. 2017కు ముందుగా గ్రాడ్యుయేట్స్ అందరూ దాదాపు 40 నుంచి 50 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అందరు ఎన్రోల్మెంట్ అయిపోయింది, ఇంకా 2-3 మిగిలి ఉన్నారు, వాళ్ళది కూడా తప్పకుండా రేపు చేపిస్తామని చెప్పేసి సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. మరి రాబోయేటువంటి ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ చాలా మనకి కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా అద్భుతంగా చేస్తుంది. మరి కొంతమంది గ్రాడ్యుయేట్స్ నిరుత్సాహంగా ఉన్నారు, ఎందుకంటే మాకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, కేసీఆర్ గారు ఇవ్వలేదు అనేటువంటి మీమాంసలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మరి వాళ్ళకు కూడా మొన్న రీసెంట్లీగా వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 జిల్లాల్లో మొట్టమొదటగా 34 కాన్స్టిట్యున్సీలలో మన మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీ మన డైనమిక్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు రీసెంట్లీగా మహబూబాబాద్లో గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సన్నాక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అందులో మంత్రులు కూడా పాల్గొన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మనల్ని 5 సంవత్సరాల అభివృద్ధిని వెనక్కి నెట్టేయడం మనందరికీ తెలిసిన విషయమే. మరి 50,000 కోట్ల నష్టం మనకి ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి మన నిరుద్యోగ వృత్తి కూడా తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ 100కు పైగా ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టడం జరిగింది, అదంతా మనందరికీ తెలిసిందే. మరి ప్రతి గ్రాడ్యుయేటు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరుతూనే ఉంది. రైతు బంధు, రైతు బీమా, 24 గంటలకు ఉచిత కరెంటు రైతులకి, అదేవిధంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు, కేసీఆర్ కిట్టు, అట్లాంటి పథకాలు మరి గ్రాడ్యుయేట్సే కదా, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అమ్మ నాన్నకి ప్రతి ఒక్కరికి మేము ఏదో ఒక పడకూడదు అని చెప్పేసి మొన్న మంత్రి గారు, ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా యువత తప్పకుండా బాధ్యతగా మన ఇంట్లో ఉన్న ఏదో ఒక్కరికి తప్పకుండా సంక్షేమ పథకాలు మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మన టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టేటువంటి క్యాండిడేట్ బల్ల రాజేశ్వర రెడ్డి గారిని తప్పకుండా గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ, మరి సర్పంచ్ గారు ఇంకా కొంచెం ఎక్కువ చొరవ తీసుకొని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా తప్పకుండా అందరిని ఎన్రోల్మెంట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా మండల యూత్ ప్రెసిడెంట్ ఇక్కడ గుదవీరన్న గారు మంచి యాక్టివ్గా ఉన్నారు, రేపటి నుండి మిగతా విలేజెస్ కూడా అన్నిటినీ తప్పకుండా తిరిగి ఈ యొక్క ఎన్రోల్మెంట్ను మేము దాదాపుగా 100% చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పేసి.